బట్ వెబ్లాండ్ తెచ్చుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనం PYLR ప్రాసెస్ P2, P3, P4, P5 ఈ ప్రాసెస్ అంతా జరుగుతున్న టైంలో వెబ్లాండ్ 1లో అంటే మనం డిక్లేర్ వెబ్లాండ్ 1 అంటున్నాము, PYLR వెబ్లాండ్ 2 అనే నోటేషన్లో వెబ్లాండ్ 1లో చేంజెస్ జరుగుతూ ఉండొచ్చు. అక్కడ మ్యూటేషన్స్ అవ్వచ్చు, రెక్టిఫికేషన్స్ అవ్వచ్చు, అవి కూడా జరుగుతుండొచ్చు. అవి అయితే వాటిని మనం PYLRకి ఏ విధంగా తీసుకురావాలని చెప్పి కొన్ని డేస్గా మనం ఎక్సర్సైజ్ చేసి దానికి ఒక సొల్యూషన్ తీసుకొని Proforma 6కి Proforma 5 అయిపోయిన తర్వాత Proforma 6కి వెళ్ళక ముందు ఆ డేటాని పోర్ట్ చేసుకొని Proforma 6 కంప్లీట్ చేద్దామని డిపార్ట్మెంట్ వారు డెసిషన్ తీసుకున్నారు. ఆ విధంగా మనం ఆప్షన్ పోర్టింగ్ ఎట్లా చేసుకోవాలనేది ఆప్షన్ ఇవ్వటం జరిగింది అన్నమాట. ఓకే, ఈ దీని అందుకనే మనం పోర్టింగ్ ఆఫ్ వెబ్లాండ్ 1 ఇంక్రిమెంటల్ డేటా ఇంటూ PYLR అనే నేమ్ పెట్టాము. అంటే Proforma 2లో పోర్ట్ అయిన కానించి డేటా ఆ డేట్ కానించి ఎప్పుడైతే పోర్టింగ్ చేసుకుంటారో పోర్టింగ్ ఒక యాక్షన్ ఐటమ్ అక్కడ జరుగుతుంది. అప్పుడు దాకా వెబ్లాండ్ 1లో జరిగిన మ్యూటేషన్స్ కానీ, న్యూ రికార్డ్స్ యాడ్ అయినా కానీ, సబ్ డివిజన్స్ ఏదైనా కొత్తగా యాడ్ అయినా కానీ అవన్నీ మొత్తం PYLR డేటా ప్రాసెస్లో మీకు అవి కనిపించేటట్టు మేము ప్రొవిజన్ పెట్టాము కదా. అది ఏ విధంగా అనేది ఇప్పుడు మనం చూద్దాము. సో దీనికి ముందు అంటే కొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ అసలు ఏంటనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నేను ఇందాక చెప్పింది యాజ్ యూ ఆర్ అవేర్ ద చేంజెస్ దట్ ఆర్ హ్యాపెనింగ్ ఎట్ ద రెగ్యులర్ వెబ్లాండ్ ఆర్ నాట్ రిఫ్లెక్టింగ్ ఇన్ ద PYLR అండ్ సో ఆప్షన్ హ్యాస్ గివెన్ ఇన్ ద PYLR డేటా ఫర్ ప్రింట్అవుట్ స్క్రీన్ టు పోర్ట్ ద వెబ్లాండ్ 1 డేటా. ఈ PYLR డేటా ఫర్ ప్రింట్అవుట్ అనే స్క్రీన్లోనే మనం ఇది ఇవ్వటం జరిగింది అనమాట. ఓకే, ఇంక్రిమెంటల్ డేటా ఇన్ PYLR డేటా ఫర్ ప్రింట్అవుట్ స్క్రీన్ మనం అక్కడ ఏదైతే ఆప్షన్స్ ఇచ్చామో అది డిస్క్రిప్షన్ రాశాను. మీరు బటన్ క్లిక్ చేసిన తర్వాత మిమ్మల్ని అడుగుతుంది అనమాట, కోటింగ్ అంతా మీరు వెరిఫై చేసుకున్నారా అని. ముందు ఏం చేయాలంటే మీరు PYLR డేటా ఫర్ ప్రింట్అవుట్ తీసుకున్నాం, ఆ డేటాని తీసుకున్నామంటే మీరు వెరిఫై చేసుకోవాలి వెబ్లాండ్ అగ్నెస్ట్. మీకు వెబ్లాండ్లో రెగ్యులర్ వెబ్లాండ్ యాక్సెస్ ఉంది కాబట్టి ఆ రిపోర్ట్ నేను మీరు డౌన్లోడ్ చేసుకొని ఏది మనం పోర్ట్ చేసాం అనేది కూడా మేము డిఫరెంట్గా చూపిస్తున్నాం అనమాట. అంటే ఏది కొత్త రికార్డ్ వచ్చింది, ఏది ఎగ్జిస్టింగ్ రికార్డు, ఏది కొత్త రికార్డ్ అనేది కూడా మనం చూపిస్తున్నాం. మీరు అది ఈజీగా డిఫరెన్షియేట్ చేయొచ్చు అనమాట. ఓకే, ముందు వెరిఫై చేసుకున్న తర్వాతనే మీరు పోర్టింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్ కేస్ ఆఫ్ ఏదైనా మిస్సింగ్, మేము ఆల్మోస్ట్ ఆల్ సినారియోస్ కవర్ అయితే డేటా తీసుకొస్తున్నాము. ఇన్ కేసు అయినా కానీ ఏదైనా మిస్సింగ్ ఉంటే మీరు మాకు ముందుగానే చెప్తే అది ఎందుకు మిస్ అయింది అనేది వెరిఫై చేసి దాన్ని కూడా మేము యాడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, ముందు వెరిఫై చేసుకున్న తర్వాతనే మీరు పోర్టింగ్ అనేది చేసుకోవాలి. ఓకే, అది ఇంపార్టెంట్ పాయింట్. ఆ పోర్టింగ్ అనేది ఏది అడిషనల్ డేటా, ఏది రెగ్యులర్ PYLRలో నుంచి వచ్చింది, వెబ్లాండ్ 1 నుంచి ఏది పోర్ట్ అయిందనే దానికి మనం కేటగిరీ కాలం అని లాస్ట్లో కేటగిరీ ఇచ్చాము. దాంట్లో కేటగిరీ 1 అంటే ఇది ఒరిజినల్ PYLR రికార్డ్ అని, కేటగిరీ 2 అంటే ఇట్ ఈస్ పోర్టెడ్ ఫ్రమ్ ద వెబ్లాండ్ అని, అంటే పోర్టెడ్ ఫ్రమ్ ద వెబ్లాండ్. ఏదైనా చేంజ్ అప్డేట్ ఉంటే అప్డేట్ ఉంటుంది, న్యూ అంటే న్యూ రికార్డ్ కింద మనకు కనిపిస్తుంది అనమాట. అప్డేట్ అనేది అంటే ఎనీ అప్డేషన్ జరిగినాయి అంటే ఎగ్జిస్టింగ్ రికార్డ్స్లో అప్డేట్ జరిగితే అది అప్డేట్ అనే కేటగిరీ కింద కనిపిస్తుంది. యాడ్ అంటే న్యూ రికార్డ్ అని అర్థం. ఒక రికార్డ్ సబ్ డివిజన్ అయ్యి వెబ్లాండ్ 1లో యాడ్ అయ్యింది, ఆ రికార్డు కూడా మనకి ఇక్కడ వచ్చేస్తుంది. ఈజీగా ఐడెంటిఫై చేయడం కోసం మనం ఈ కేటగిరీస్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ పోర్ట్ చేయాలంటే కంపల్సరీ తహసీల్దార్ డిజిటల్ సిగ్నేచర్ అవసరము. తర్వాత ఈ పోర్టింగ్ చేస్తేనే మీరు PYLR డేటా ప్రాసెస్లో అంటే Proforma 6 కంప్లీట్ చేయగలరు. పోర్టింగ్ కాకుండా మీరు ఈ ప్రాసెస్ని కంప్లీట్ చేయలేరు. మనకి టీమ్స్లో చాలా రిక్వెస్ట్లు వచ్చినాయి అనమాట, మేము Proforma 5 కంప్లీట్ చేసాము, ఇది మాకు కనపట్లేదు ఎందుకు అనేది. ఎందుకంటే మేము ఏం చేసామంటే అవి పోర్టింగ్ అనేది ఆపాము, ఎందుకంటే మీకు కనపట్లేదు. ఇప్పుడు మీరే మాన్యువల్గా పోర్ట్ చేసుకోవచ్చు అనమాట. అంటే 1 to 5 అయిపోయిన తర్వాత 6లోకి మీరు వెబ్లాండ్ 1 ఇంక్రిమెంటల్ డేటాతో పాటు Proforma 6కి మీ అంతటికి మీరే చేసుకోవచ్చు, ఆఫీసరే చేసుకోవచ్చు. తర్వాత చేంజ్ చేసిందా PYLR డేటా ప్రాసెస్. ఇప్పుడు మనం ఈ PYLR డేటా ప్రాసెస్లో కూడా కొన్ని చేంజెస్ చేయడం జరిగింది. ఏంటంటే ఒక వ్యాలిడేషన్ పెట్టడం జరిగింది అనమాట. ఏదైతే మనం వెబ్లాండ్ 1లో న్యూ రికార్డ్ అనేది వచ్చిందో ఆ న్యూ రికార్డ్కి మనకి ల్యాండ్ నేచర్స్ బ్రాడ్ కేటగిరీ, ల్యాండ్ నేచర్ సబ్ కేటగిరీ అనేది ఉండదు. ఎందుకంటే మనం ప్రొఫార్మా 3లో యాక్టివిటీ చేస్తాం కదా, అందుకని ల్యాండ్ నేచర్ బ్రాడ్ కేటగిరీ సబ్ కేటగిరీ అనేది ఇక్కడ PYLR అంటే C3 క్లిక్ చేసుకోవడం ద్వారా మీరు కంపల్సరీ ఆ ల్యాండ్ నేచర్, ల్యాండ్ క్లాసిఫికేషన్ అనేది అప్డేట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఎంజాయ్మెంట్ నేచర్ కూడా అప్డేట్ చేయాల్సి ఉంటుంది. అది PYLR డేటా ప్రాసెస్లో చిన్న చేంజ్. సో ఇప్పుడు మనం స్క్రీన్స్లో అంటే ఆప్షన్ ఎట్లా ఉంటుందనేది చూద్దాము. మనందరూ తెలిసినట్టుగానే PYLR డేటా ప్రింట్అవుట్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే మీకు మనకి తెలిసిన విధంగానే ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, విలేజ్ సెలెక్ట్ చేసుకుంటారు. ముందు మీరు చేయాల్సింది ఏంటంటే గెట్ డీటెయిల్స్ కొట్టారు. గెట్ డీటెయిల్స్ కొట్టంగానే మీకు డేటా అనేది ముందు ఫెచ్ అయ్యి కనిపిస్తుంది. ఆ డేటా ఫెచ్ అయ్యి కనిపించినప్పుడు ఆ డేటాలో మీరు వెరిఫై చేసుకుంటారు. ఏ విధంగా అంటే మీకు ఇక్కడ లాస్ట్లో మీరు చూసినట్టయితే కేటగిరీ అనే కాలం యాడ్ చేసింది కదండి. ఈ కేటగిరీలో కేటగిరీ 1 అంటే మీకు రెగ్యులర్ PYLR అని అర్థం. కేటగిరీ 2 అంటే ఇది అప్డేటెడ్ రికార్డ్. అంటే అప్డేటెడ్ అనేది మనం ఈ మీరు లాస్ట్లో P4 అనేది ఉంది కదా, ఈ P4 ఏంటంటే కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఈ P4 అనేది ఎందుకు ఇచ్చామంటే ఈ రికార్డు P4కి సంబంధించి సారీ P6కి సంబంధించింది. P6 అని ఎందుకు ఇచ్చామంటే ఈ రికార్డు P6కి సంబంధించింది అని. ఈ ఇంక్రిమెంటల్ డేటా పోర్టింగ్ అనేది మనం ఇంకో GT మన గ్రౌండ్ ట్రూతింగ్ ముందు కూడా ఇవ్వటం జరుగుతుంది అనమాట. అందుకనే ఈ ఇంక్రిమెంటల్ డేటా అప్డేట్ అయింది ప్రొఫార్మా 6లోనా లేదంటే జీటీలో అయిందా అనేది డిఫరెన్షియేట్ చేయడం కోసం అవి ఇవ్వటం జరిగింది. మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే, మెయిన్ ఏంటంటే కేటగిరీ 1 అంటే అది రెగ్యులర్ PYLR రికార్డు. కేటగిరీ 2 చెప్పండి. ఇక్కడ పైన మీరు రాసిన కేటగిరీ 1 అండ్ కేటగిరీ 2 అన్నారు కదా, రెండు కూడా కేటగిరీ 2 అనే పెట్టారు ఏంటండి? అక్కడ మీరు కేటగిరీ 2 అని స్లైడ్ లోనే రెండు కూడా కేటగిరీ 2 అని పెట్టారు. 2 అప్డేటెడ్, 2 యాడెడ్ అని పెట్టారు కదా. అవునండి, అంటే రెండు కూడా 2 వచ్చాయి. 1 2 అది కేటగిరీ 1 అంటే PYLR ఒరిజినల్ PYLR. కేటగిరీ 2 అంటే వెబ్లాండ్ నుంచి వచ్చిన రికార్డ్ అన్నది. స్లైడ్ లో రెండు కూడా 2 అనే పెట్టారు, అదేం మారుతుందా లేకపోతే? ఓకే ఓకే, అంటే స్లైడ్ లో రెండు 2 అంటే పైన 2 అప్డేట్ 2 యాడెడ్ అని ఉంటుందండి. ఇప్పుడున్న సినారియోలో 2 యాడెడ్ రికార్డ్ లేదు కాబట్టి పెట్టలేదు. ఓకే, అదేంటంటే 2 అంటే 2 అప్డేట్ అని ఉంటుంది, 2 యాడెడ్ అని ఉంటుంది. 2 అప్డేటెడ్ అంటే అది అప్డేటెడ్ రికార్డ్ అని, అంటే ఎగ్జిస్టింగ్ రికార్డ్ లో మోడిఫై అయింది. సపోజ్ నాకు 5 ఎకరాలు ఉందనుకోండి, నేను 2.5 ఎకర్స్ అమ్మేశాను. ఓకే, అమ్మేసినప్పుడు నా ఎగ్జిస్టింగ్ రికార్డ్ లో చేంజ్ అయి ఉంటుంది కదా ఎక్స్టెంట్, అలాంటప్పుడు అది అప్డేట్ అని ఉంటుంది. లేదు ఒక కొత్త సబ్ డివిజన్ అయింది అనుకోండి, అది కేటగిరీ 2 యాడెడ్ కింద వస్తుంది. సో ఇక్కడ మనం ఇందాక చెప్పినట్టు గెట్ డీటెయిల్స్ కొట్టగానే ఆ రిపోర్ట్ అనేది జనరేట్ అవుతుంది. ఆ రిపోర్ట్ లో మీకు లాస్ట్ కాలంలో డిఫరెన్షియేట్ కోసం కేటగిరీ 1 కేటగిరీ 2 అనేది చూపించడం జరుగుతుంది. అది అంతా ఓకే పర్ఫెక్ట్గా ఉంది అని అనుకుంటే అప్పుడు మీరు పోర్ట్ ఇంక్రిమెంటల్ డేటా అనేది బటన్ క్లిక్ చేస్తారు. మీకు పోర్ట్ ఇంక్రిమెంటల్ డేటా బటన్ క్లిక్ చేయగానే మీకు మళ్ళీ కన్ఫర్మేషన్ అడిగిద్ది. యూ హ్యావ్ ఆల్రెడీ వెరిఫైడ్ ద PYLR డేటా అలాంగ్ విత్ ద ఇంక్రిమెంటల్ డేటా చేంజెస్ ఇన్ ద వెబ్లాండ్ 1 అంటే వెబ్లాండ్ 1 నుంచి ఏదైతే పోర్ట్ అయిందో దాన్ని వెరిఫై చేసుకుని అంతా పర్ఫెక్ట్ ఉందా అన్నారు. ఇక్కడ ఏంటంటే మీరు ఎప్పుడైతే పోర్ట్ చేస్తారో మనం ప్రొఫార్మా 2లో పోర్టెడ్ డేటా ఎట్లయితే మనం డేటాబేస్లో స్టోర్ చేస్తున్నామో ఇక్కడ కూడా మనం ప్రొఫార్మా 6 ముందు పోర్ట్ చేసుకున్నాము డేటాని అని చెప్పి ఆ డేట్ కూడా మనకి సేవ్ అయింది. ఎందుకంటే ఈ డేట్ నుంచి మళ్ళీ మనం జీటీ ప్రాసెస్ స్టార్ట్ చేసి జీటీ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయే లోపల మళ్ళీ వెబ్లాండ్ 1లో కూడా చేంజెస్ జరగచ్చు కదండి. అక్కడ మ్యూటేషన్స్ జరగచ్చు, రెక్టిఫికేషన్ జరగచ్చు, అన్ని రెగ్యులర్ యాక్టివిటీ కదా అది. అందుకని ఆ డేట్కు మనం ఫ్రీజ్ చేయడం కోసం ఈ యాక్షన్ అనేది చేయడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ మనం ఈ చేయాలంటే కంపల్సరీ డిజిటల్ టోకెన్ కావాలి. ఎప్పుడైతే మనం కన్ఫర్మ్ బటన్ కొట్టామో డేటా పోర్టెడ్ సక్సెస్ఫుల్ అనే మెసేజ్ మీకు వస్తుంది. వచ్చినప్పుడు ఆ డేటా అనేది సక్సెస్ఫుల్గా పోర్ట్ అయింది. ఆ ఎప్పుడైతే మీరు డేటాని పోర్ట్ చేసి డిజిటల్ సైన్ ద్వారా డేటాని పోర్ట్ చేస్తారో అప్పుడే ఆ విలేజ్ అనేది మీకు ప్రొఫార్మా 6లో కనిపిస్తుంది, అప్పుడు దాకా కనిపించదు. ఓకే, ఇదండి అంటే మేజర్ చేంజ్ వచ్చి ఇది. మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ప్రొఫార్మా 1 వెబ్లాండ్ 1 డేటాని మనం ఆ చేంజెస్ అయిన డేటాని పిఓఎల్ఆర్లోకి తీసుకొస్తున్నాం అనమాట. అది మెయిన్ కాన్సెప్ట్. జోసెఫ్ గారు ఈడియం కాకినాడండి, చెప్పండి. ఇప్పుడు ఆల్రెడీ ఒక విలేజ్ కంప్లీట్ అయిపోయి గ్రౌండ్ టీచర్ కూడా డేటా